ఎంబాలిజం అంటే ఎప్పుడైనా రక్తం గడ్డ కట్టి ఆ గడ్డ ఆ రక్తంలో ఫ్లో అయ్యి అది ఒక పర్టికులర్ డెడ్ పాయింట్కి వెళ్ళి అక్కడ స్ట్రక్ అయిపోవడం. సో అది అక్కడ బ్లాక్ చేయడం వల్ల ఎక్కడైతే బ్లాక్ చేస్తుందో దాని తర్వాత ఏరియా అంతా రక్తం సరఫరా అందక చచ్చుబడిపోతుంది. సో దాన్ని ఎంబాలిజం అంటారు. సో అది జనరల్గా లెగ్ వెయిన్స్లో స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే అక్కడ ఎప్పుడైతే కొన్ని పరిస్థితులలో ఆ బ్లడ్ అనేది స్టాగ్నేట్ అయిపోతుందో లెగ్ వెయిన్స్లో, ఫర్ ఎగ్జాంపుల్ లాంగ్ డ్రైవ్లో వెళ్ళారనుకోండి, చాలాసేపు కాళ్ళు కిందేసి అట్లా కూర్చుంటే, సో ఫ్లైట్లో కూడా అదొక రిస్క్ ఎక్కువ ఉంటుంది. చాలాసేపు మనం కదలకుండా కాళ్ళు అట్లా కింద పెట్టేసి కూర్చుంటే ఆ వెజల్స్లో బ్లడ్ అనేది స్టాగ్నేట్ అయిపోయి కంజెషన్ డెవలప్ అయ్యి మూమెంట్ సరిగా ఉండక బ్లడ్ సర్క్యులేషన్ సరిగా ఉండక బ్లడ్లో క్లాట్స్ డెవలప్ అయ్యి కొంచెం చిన్న చిన్న క్లాట్స్ అయితే మైగ్రేట్ అవుతాయి. అక్కడ నుంచి కొంత బ్లడ్ ఫ్లో ద్వారా మళ్ళీ అవి ఫైనల్గా లంగ్స్లో చేరి ఆ లంగ్స్లో స్టక్అప్ అయిపోతాయి. సో ఏదైనా మేజర్ వెజల్స్లో స్టక్ అయిందనుకోండి, అట్లాంటప్పుడు ఆ స్టక్ అయిన పోర్షన్కి బియాండ్ ఏరియా అంతా మనకి సర్క్యులేషన్ ఉండదు, బ్లడ్ సప్లై ఆగిపోతుంది. సో ఆ ఏరియా అంతా చచ్చుబడిపోతుంది. సో దాన్ని పల్మనరీ ఎంబాలిజం అంటాం. సో అది వచ్చినప్పుడు ఆ పర్టికులర్ అది చాలా ఎక్కువ పోర్షన్ ఆఫ్ ది లంగ్ ఇన్వాల్వ్ అయిందనుకోండి, అట్లాంటప్పుడు అంత మేరకు లంగ్ సరిగా పనిచేయలేదు, ఆక్సిజన్ సరిగా తీసుకోలేదు కనుక ఆక్సిజన్ డ్రాప్ అవుతుంది, ఆయాసం వస్తుంది, అండ్ ఇంకా కంప్లీట్గా లంగ్ ఒక సైడ్ లంగ్ అంతా ఇన్వాల్వ్ అయిందనుకోండి, అట్లాంటప్పుడు మేజర్ ప్రాబ్లమ్స్ డెవలప్ కావచ్చు. కొంతమందిలో ఈవెన్ సడన్ డెత్ కూడా జరిగే అవకాశం ఉంటుంది.